వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాల కోసం ఆన్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది అతి తక్కువతో కేవలం రెండు వందల రూపాయలతో ఎస్ఐ కానిస్టేబుల్ క్లాసెస్ని మీరు పొందవచ్చు ఎస్ మీరు వింటున్నది నిజమే కేవలం రెండు వందల రూపాయలతో ఎస్ఐపిసికి సంబంధించినటువంటి క్లాసెస్ని ఐకాన్ ఇండియా ఫుల్ లెంత్ క్లాసెస్ని అందించడం జరుగుతూ ఉంది సో మీరు ఇది వినడం ఫస్ట్ టైం అయితే మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్లో కోర్స్ అవైలబుల్గా ఉంటుంది స్టోర్లో సో ఆ కోర్స్కి మీరు రిజిస్టర్ అవుతే మీకు క్లాసెస్ అనేవి ఓపెన్ కావడం జరుగుతూ ఉంది ఇక ఐకాన్ ఇండియా ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది మీ మీరు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగాలకి సంబంధించి ఇక మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ని ఎగ్జామ్స్ కోసం ఫాలో అవ్వాల్సి ఉంటుంది మరి ప్రీవియస్గా ఈ వీక్కి సంబంధించి ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమంటున్నాము అనంటే ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి సంస్కృతి అండ్ ఆర్ట్కి సంబంధించి కల్చర్ అండ్ ఆర్ట్కి సంబంధించి కళలు సంస్కృతి విభాగంలో మనం ఏ టెంపుల్కి సంబంధించినటువంటి విశేషాలను గురించి తెలుసుకుంటున్నాము అనంటే జగన్నాథ్ పూరి జగన్నాథ్ టెంపుల్కి సంబంధించినటువంటి విశేషాలను గురించి తెలుసుకుంటా ఉన్నాం సో ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి కూడా ఎగ్జామ్స్లో ఉంటాయి కాబట్టి ఇది మనం ఇంపార్టెంట్గా చెప్పుకోవడం జరుగుతూ ఉంది సో మరి ఈ పూరి జగన్నాథ్ టెంపుల్కి సంబంధించి హెరిటేజ్ కారిడార్ అనేది ప్రారంభించడం జరిగింది ఎవరు ప్రారంభించారు అని అంటే ఒడిషా ప్రభుత్వం హెరిటేజ్ కారిడార్ని ప్రారంభించడం జరిగింది మరి ఒడిషా ప్రభుత్వం ప్రారంభించినటువంటి పూరి జగన్నాథ దేవాలయానికి సంబంధించి హెరిటేజ్ కారిడార్ ఏదైతే ఉందో దీనికి వ్యతిరేకంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఏం చేసింది అని అంటే ఈ ఒడిషాకి సంబంధించినటువంటి హైకోర్టుకి ఒక నివేదికని ఇవ్వడం జరిగింది ఏమంటున్నాం హైకోర్టుకి నివేదిక ఇన్ ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది అని అంటున్నాం సో ఈ నివేదిక ఇప్పుడు అంశంగా మారింది ఏ టెంపుల్కి సంబంధించి అని అంటున్నాం ఈ పూరి జగన్నాథ దేవాలయానికి సంబంధించిన హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్కి సంబంధించి ఈ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ని ఎవరు ప్రారంభించారు అంటే ఒడిషా ప్రభుత్వం ప్రారంభించింది సో ఒడిషా ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ టెంపుల్ హెరిటేజ్ కారిడార్కి సంబంధించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఒడిషా హైకోర్టుకి ఒక నివేదికను అందించింది ఏమని నివేదికను అందించింది అంటే ఈ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో జగన్నాథ టెంపుల్కి సంబంధించి హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ ఒడిషా ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్ట్ ద్వారా దేవాలయానికి ముంపు పొంచి ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇలా ఈ ఇష్యూ అనేది కరెంట్ అఫైర్స్లో మనకి ఇంపార్టెంట్గా మారుతూ ఉంది మే మంత్కి సంబంధించి సో మరి దీనికి సంబంధించి ఈ కారిడార్కి సంబంధించి ఇప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్తా ఉంది అని అంటే అభ్యంతరాలను తెలుపుతూ ఉంది సో దీనివల్ల ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అభ్యంతరాలు తెలిపే ముందు ఏంటి అని అంటే ఇక్కడ చేపడుతున్నటువంటి హెరిటేజ్ కారిడార్ పనులలో భాగంగా చేపడుతున్నటువంటి టెంపుల్కి సంబంధించి ఇక్కడ తవ్వకాలలో సింహం అనేది లభించడం జరిగింది ఒక శిల్పం సింహం రూపంలో ఉన్నటువంటి ఒక శిల్పం అనేది ఇక్కడ లభించడం జరిగింది సో ఇలా ఇది అత్యంత ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి వారసత్వ సంపదగా ఆర్కియాలజికల్ సర్వే గుర్తించి ఈ తవ్వకాలు అలాగే హెరిటేజ్ కారిడార్ పనుల వలన ఈ గుడికి ప్రమాదం పొంచి ఉంది అని చెప్పేసి చెప్తా ఉంది ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణం పనుల వలన సో ఇక అలాగే ఈ గుడి అనేది ఎవరు నిర్మించడం జరిగింది అని అంటే ఇది గంగా రాజవంశానికి సంబంధించినటువంటి గుడిగా మనం గుర్తించడం జరుగుతూ ఉంది గంగా రాజవంశానికి సంబంధించినటువంటి వారు దీన్ని నిర్మించడం జరిగింది ఎప్పుడు నిర్మించారు దీన్ని అనంటే పన్నెండవ పన్నెండు వందల సంవత్సరంలో పన్నెండవ శతాబ్దంలో దీనిని నిర్మించడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం సో మరి ఇక్కడ గంగారాజులు అని అంటున్నాం వీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ ఒడిషా ప్రాంతాన్ని పాలించడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ఒడిషా ఒకప్పుడు ఏమని పేరు అంటే ఏ పేరుతో పిలిచే వాళ్ళము అంటే దీనినే కలింగా అని చెప్పేసి పిలిచే వాళ్ళం ఈ కలింగానే ఈ ఐదవ శతాబ్దం నుంచి పదిహేనవ శతాబ్దం వరకు గంగా రాజవంశానికి సంబంధించినటువంటి వారు పరిపాలించడం జరిగింది వీరి పరిపాలన కాలంలోనే ఈ పూరి జగన్నాథానికి పూరి జగన్నాథ టెంపుల్ అనేది నిర్మాణం జరిగింది అని అంటున్నాం సో ఇలా ఈ నిర్మాణానికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ కారిడార్కి సంబంధించి ఇది పూరి జగన్నాథ దేవాలయానికి సంబంధించినటువంటి పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్ట్ అని అంటున్నాం ఏమంటున్నాం ఏదైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్కి సంబంధించి పునర్నిర్మాణానికి సంబంధించిన టెంపుల్గా చెప్పడం జరుగుతూ ఉంది దీన్ని మూడు వేల రెండు వందల కోట్ల వ్యయంతో ఇప్పుడు ఉన్నటువంటి ఒడిషా ప్రభుత్వం నవీన్ పట్నాయక్ గారి ప్రభుత్వం దీన్ని పునర్నిర్మాణం చేస్తూ ఉంది ఇగో ఇలా ఈ పునర్నిర్మాణానికి అలాగే ఇప్పుడు ఖర్చు చేసి నిర్మించాలి అని అనుకుంటున్న మూడు వేల రెండు వందల కోట్లకి సంబంధించినటువంటి వ్యయంతో చేస్తున్నటువంటి పనులే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ గుడికి సంబంధించినటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది చారిత్రాత్మక సంపదకి సంబంధించి మరి ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి లక్ష్యాలు ఏమిటి అనంటే ఇగో ఈ ప్రాజెక్ట్కి మూడు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి ఒకటి ఆలయ భద్రత రెండోది భక్తుల భద్రత మూడోది మతపర మతపరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం అనేది ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మూడు ముఖ్యమైన అంశాలు ఎందుకోసం ఈ ప్రాజెక్ట్ని చేపడుతుందయ్యా ఒడిశా ప్రభుత్వం మూడు వేల రెండు వందల కోట్లు పెట్టి అని ఒకటి భక్తుల భద్రత ఆలయ భద్రత మతపరమైనటువంటి వాతావరణాన్ని టెంపుల్ ఆవరణంలో చేయడం కోసం తీసుకురావడం కోసం ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి పూనుకుంది మరి మనం పూరి జగన్నాథ టెంపుల్ గురించి మాట్లాడుతున్నాం ఈ టెంపుల్కి సంబంధించి రెండు ప్రధాన పండుగలు జరుగుతాయండి సో ఆ రెండు ప్రధాన పండుగలు ఏంటి అని అంటే ఒకటి దేవస్నాన పూర్ణిమ అని జరుగుతుంది రెండోది రథోత్సవం అనేది కూడా ఈ టెంపుల్ ఆవరణంలోనే ఈ టెంపుల్కి సంబంధించి పూరి జగన్నాథ టెంపుల్కి సంబంధించి జరుగుతున్నటువంటి పండుగలుగా మనం గుర్తిస్తూ ఉన్నాం ఇక నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మరి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా లేవనెత్తుతున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి సో ఇది ప్రధానంగా ఏం చెప్తా ఉంది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది హైకోర్టుకి సమర్పించినటువంటి నివేదిక ద్వారా ఈ నిర్మాణాత్మకమైనటువంటి ముప్పు అనేది పొంచి ఉంది అని చెప్తా ఉంది అలాగే ఈ ప్రక్రియ జరుగుతున్నటువంటి స్థాయి పూర్వీ జగన్నాథ ఆలయ నిర్మాణ భద్రతకు ప్రమాదంగా ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉంది మూడు వేల రెండు వందల కోట్లతో ఒడిషా ప్రభుత్వం ప్రాజెక్టుని చేపట్టడం గొప్ప విషయమే అయినప్పటికీ పనులు జరుగుతున్నటువంటి తీరు అనేది ఇక్కడ ఆలయానికి ప్రమాదం పొంచి ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఇక నెక్స్ట్ ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక చట్టం ఉంది ఈ చట్టం కూడా ఏం చెప్తా ఉంది అని అంటే పురావస్తు చిహ్నాలు కానీ స్మారకాలు కానీ పురావస్తు శాఖలకి సంబంధించినటువంటి వాటిని కాపాడుకోవాలని చెప్తున్నటువంటిదే చట్టం అదే ఏఎంఏ ఎస్ఆర్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది సో యాన్సెంట్కి సంబంధించినటువంటి మాన్యుమెంట్స్కి సంబంధించినటువంటి యాక్ట్గా దీన్ని మనం గుర్తించడం జరుగుతూ ఉంది ఇక నెక్స్ట్ దీన్నే తెలుగులో ఏమంటున్నాం ఈ చట్టాన్ని అనంటే పురాతన స్మారక చిహ్నాలు పురాతన ప్రదేశాలు అవశేషాల చట్టం అని అని అంటున్నాం ఇగో ఇది ఈ చట్టం ఏం చెప్తా ఉంది అంటే ఆలయానికి వంద మీటర్ల దూరంలో ఎలాంటి తవ్వకాలు చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నటువంటి చట్టమే ఈ చట్టం సో ఇప్పుడు పురాతన స్మారక చిహ్నాలు పురాతన ప్రదేశాలు పురా మరియు అవశేషాల చట్టం ఏం చెప్తా ఉంది అన్నంటే ఆలయానికి వంద మీటర్ల దూరంలో ఎలాంటి కొత్త నిర్మాణాలు చేయకూడదు తవ్వకాలు చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నటువంటి చట్టంగా మనం ఇక్కడ గుర్తించడం జరుగుతూ ఉంది సో ఇలా పూరి జగన్నాథ ఆలయం అనేది చర్చల్లోకి రావడం జరిగింది కరెంట్ అఫైర్స్లో కీలకంగా మారింది సో ఇటీవల భారతదేశంలో ఏ టెంపుల్కి సంబంధించినటువంటి కారిడార్ పనులపైన హెరిటేజ్ కారిడార్ పనులపైన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది రిపోర్ట్ని హైకోర్టుకి సమర్పించింది అని అంటే ఒడిషాకి సంబంధించినటువంటి హైకోర్టుకి పూరి జగన్నాథ ఆలయానికి సంబంధించినటువంటి నిర్మాణ హెరిటేజ్ కారిడార్ పనుల విషయంలో సబ్మిట్ చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పాలి ఇక నెక్స్ట్ ఈ టెంపుల్ నిర్మాణం అనేది పన్నెండవ శతాబ్దంలో జరిగింది అని అని అంటున్నాం దీన్ని తూర్పు గంగా రాజవంశానికి సంబంధించినటువంటి అనంతవర్మన్ చోడగంగా ఎవరు నిర్మించారు అని అంటున్నాం అనంతవర్మన్ చోడ గంగదేవ అనేతను ఈ టెంపుల్ని నిర్మించడం జరిగింది అలాగే ఆలయానికి సంబంధించి దీన్ని యమనిక తీర్థం అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు ఇక ఈ ఆలయాన్ని వైట్ పగోడా అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతూ ఉంది సో ఇవన్నీ పూరి జగన్నాథునికి సంబంధించినటువంటి ఆలయ విశేషాలు ఇక ఆలయం పైన ఒక చక్రం అనేది ఉంటుంది ఇది ఎనిమిది ధాతువులతో ఏమంటున్నాం ఎనిమిది లోహాలతో చెయ్యడం జరిగింది పూరి జగన్నాథ ఆలయం పైన ఉన్నటువంటి చక్రాన్ని ఎన్ని ధాతువులతో చేశారు అని అంటే ఎనిమిది లోహాలు ధాతువులతో చేశారు అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తించాలి ఇక ఇలా ఈ ఆలయానికి సంబంధించి మొత్తం నాలుగు ద్వారాలు ఉంటాయి ఏమంటున్నాం పూరి జగన్నాథ ఆలయం ఏదైతే ఉందో ఈ పూరి టెంపుల్కి సంబంధించి ఎన్ని ద్వారాలు ఉంటాయి మీరు పూరి టెంపుల్ వెళ్తే ఎన్ని ద్వారాల ద్వారా వెళ్ళవచ్చు ఎన్ని ద్వారాలు ఉంటాయి అనేది ఇక్కడ చూస్తే తూర్పున సింహద్వారం ఉంటుంది అలాగే దక్షిణాన అశ్వద్వారం ఉంటుంది పశ్చిమాన వ్యాఘ్రద్వారం ఉంటుంది ఇక ఉత్తరాన హస్తిద్వారం అనేది ఉండటం జరుగుతూ ఉంది ఇలా పూరి జగన్నాథునికి సంబంధించినటువంటి టెంపుల్కి నాలుగు ద్వారాలు ఉన్నాయి అని చెప్పేసి మనం ప్రత్యేకంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇలా పూరి జగన్నాథుడి టెంపుల్కి సంబంధించినటువంటి హెరిటేజ్ కారిడార్ పనులకి సంబంధించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి హైకోర్టులో సమర్పించినటువంటి నివేదిక అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది పూరి జగన్నాథుడి టెంపుల్ పైన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఇవ్వడం జరిగింది సో ఇలా ఈ ఇదంతా కూడా ఆర్ట్ అండ్ కల్చర్లో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఏమంటున్నాము అనంటే పాలిటీ అండ్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాల్సినటువంటి అంశం సో ఇదే స్వచ్ఛ సర్వేక్షణ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఏమంటున్నాం స్వచ్ఛ సర్వేక్షణ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇటీవల ఈ స్వచ్ఛ భారత్ మిషన్కి సంబంధించి అర్బన్ టూ పాయింట్ ఓ కింద ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంటే స్వచ్ఛ సర్వేక్షణ్ ట్వంటీ ట్వంటీ త్రీని ప్రారంభించడం జరిగింది ఏమంటున్నాం దీన్ని ఎస్ఎస్ సచ్ సర్వేక్షన్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం ఇది దేనిలో భాగంగా ప్రారంభించారు అని అంటున్నాం స్వచ్ఛ భారత్ మిషన్కి సంబంధించినటువంటి అర్బన్ టూ పాయింట్ ఓలో భాగంగా ప్రారంభించడం జరిగింది మరి ఇక్కడ స్వచ్ఛ భారత్ అంటున్నాం కాబట్టి ఇవ్వ స్వచ్ఛ భారత్ మిషన్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున భారతదేశంలో స్వచ్ఛ భారత్ మిషన్ అనేది ప్రారంభం కావడం జరిగింది సో ఇలా కేంద్ర ప్రభుత్వం అనేది ప్రారంభించినటువంటి స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ్ ట్వంటీ ట్వంటీ త్రీ అనేటువంటి దానిని ప్రారంభించడం జరిగింది సో మరి ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ ట్వంటీ ట్వంటీ త్రీని ఎవరు ప్రారంభించారా అంటే పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి సంబంధించి హర్దీప్ సింగ్ పూరి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు తను ప్రారంభించడం జరిగింది సో ఇటీవల ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఏం చెప్తా ఉంది అనంటే ఓ వ్యర్థాల నిర్వహణలకి సంబంధించినటువంటి వాటిలో మరి మరింత పాటిష్టత కోసం స్వచ్ఛ సర్వేక్షణ అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది సర్వేలో త్రీ ఆర్స్ అనే కాన్సెప్ట్స్ తీసుకున్నారు సో ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎగ్జామ్లో అడగవచ్చు ఈసారి ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణలో ఏ ఫార్ములాని తీసుకోవడం జరిగింది అని అంటే త్రీ ఆర్స్ త్రీ ఆర్స్ అంటే ఏంటి అని అంటే ఇగో రెడ్యూస్ రీసైకిల్ రీయూజ్ సో ఇలా వీటినే ట్రిపుల్ ఆర్ అని అంటున్నాం అలాగే త్రీ ఆర్స్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతూ ఉంది ఏమంటున్నాం ట్రిపుల్ ఆర్ అలాగే త్రీ ఆర్స్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉన్నాం ఏంటి అని అంటే రెడ్యూస్ రీసైకిల్ అండ్ రెజ్యూ రీయూస్ సో అలాగే స్వచ్ఛ సర్వేక్షణకి సంబంధించినటువంటి థీమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వేస్ట్ టు వెల్త్ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి థీమ్ ఏమంటున్నాం వేస్ట్ టు వెల్త్ అనేటువంటి స్కీమ్ని తీసుకురావడం జరిగి థీమ్ని తీసుకురావడం జరిగింది ఇది ఏమంటున్నాం ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి సచ్ సర్వేక్షన్ థీమ్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం ఈ థీమ్ అనే దాని మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో అస్సలే నెగ్లెక్ట్ చేయొద్దు మనం గుర్తుంచుకోవడానికి ముందు ఉండాలి ఇక నెక్స్ట్ వ్యర్థాల మూలాల విభజన అనేటువంటి అంశాన్ని తీసుకున్నారు ఇక నగరాల వ్యర్థాల ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంపొందించడం దీని లక్ష్యం అలాగే డంపింగ్ వ్యర్థాలను తగ్గించడం కూడా దీని లక్ష్యంగా ఉంది ప్లాస్టిక్ని దశలవారీగా తగ్గించడం ప్లాస్టిక్ వ్యర్థాల ప్రాసెసింగ్ అండ్ వండర్ పార్కులు జీరో వేస్ట్ అనేటువంటి కాన్సెప్ట్స్ పైన ఇది వర్క్ చేయబోతా ఉంది ఇక ఈవెంట్లకు వ్యర్థాలను ప్రోత్సహించడానికి సంబంధించి కూడా స్వచ్ఛ సర్వేక్షణ అనేది ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టడం జరిగింది సో ఇలా పాలిటీ అండ్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదనపు వేటేజ్ సూచికలను ప్రవేశపెట్టి ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు అని అంటే స్వచ్ఛ సర్వేక్షణకి సంబంధించి ట్వంటీ ట్వంటీ త్రీని మరింత ప్రోత్సహించడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం మరి గతంలో ఈ సర్వే అనేది స్వచ్ఛ సర్వేక్షణ సర్వే అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణ పారిశుద్ధ్య సర్వేగా అవతరించింది ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణ పారిశుద్ధ్య సర్వేగా ఏది అవతరించింది అననంటే మనం స్వచ్ఛ సర్వేక్షణ్ ట్వంటీ ట్వంటీ టూ గురించి చెప్పాల్సి ఉంటుంది సో మరి దీనిలో భాగంగా మొత్తం నాలుగు వేల మూడు వందల యాభై ఐదు నగరాలలో ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ సిటీస్లో ఏం చేసినారు అనంటే ఈ సర్వేను నిర్వహించడం జరిగింది ఇందులో ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ ఎనభై ఐదు వేల ఎనిమిది వందల అరవై వార్డులను తీసుకున్నారు టూ పాయింట్ వన్ టూ లక్షల స్థానాలను ప్రత్యేకంగా సందర్శించడం జరిగింది సర్వేలో భాగంగా ఇక ఐదు పాయింట్ ఐదు లక్షల డాక్యుమెంట్లను కూడా మదింపు చేశారు సో ఇలా లక్షల కోట్ల విజిట్స్ చేశారు కాబట్టి స్వచ్ఛ సర్వేక్షణ ట్వంటీ ట్వంటీ టూని ప్రపంచంలోనే అతిపెద్ద పారిశుద్ధ్య సర్వేగా మనం గుర్తించడం జరుగుతూ ఉంది అని చెప్పేసి ఇక్కడ చూడాల్సి ఉంటుంది సో ఇలా డేటా సేకరణ చేసి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సో ఇక మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అథారిటీ ఏదైతే ఉందో ఇది రెండు వేల పదహారు నుంచి స్వచ్ఛ సర్వేక్షణ నిర్వహణకి సంబంధించినటువంటి దానిపైన పాటుపడడం జరుగుతూ ఉంది రెండు వేల పద్నాలుగులో స్వచ్ఛ భారత్ ప్రారంభమైతే స్వచ్ఛ సర్వేక్షణ అనేది రెండు వేల పదహారు నుంచి ప్రారంభమైంది అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక ఇది స్వచ్ఛ భారత్ మిషన్ ఇక టూ పాయింట్ ఓ అని అంటే ఫస్ట్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఏం చేసినారు అనంటే ఇది స్వచ్ఛ భారత్ మిషన్కి సంబంధించినటువంటి మొదటి ఫేజ్ ఏమంటున్నాం స్వచ్ఛ భారత్ మిషన్ మొదటి ఫేజ్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు అనంటే మళ్ళీ దీన్ని ఐదేళ్లకు పొడిగించడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఉన్నటువంటిది దీన్ని స్వచ్ఛ భారత్ మిషన్ టూ పాయింట్ ఓ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది సో ఇలా ఈ స్వచ్ఛ భారత్కి సంబంధించి పట్టణ పారిశుద్ధ్య స్థితిని మెరుగుపరచడానికి నర నగరాలను ప్రోత్సహించడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది ఇగో ఇది స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ టూ పాయింట్ ఓకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇగో చెత్త రహిత నగరాల విజన్తో అక్టోబర్ రెండున రెండు వేల ఇరవై ఒకటిన ఏం చేసినారు అని అంటే స్వచ్ఛ భారత్ మిషన్ అనేది ఇక్కడ ప్రారంభమైంది అని అంటున్నాం ఇక నెక్స్ట్ చెత్తరహిత నగర చె చెత్తరహిత నగరాలుగా మార్చాలనేది దీని లక్ష్యం అమృత్ కింద కవర్ చేయబడినటువంటి నగరాలలో కూడా అన్ని నగరాలలో కూడా ఈ స్వచ్ఛ భారత్ మిషన్ నిర్వహణ అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ ఓడిఎఫ్ ప్లస్గా పట్టణ ప్రాంతాలలో సురక్షితమైనటువంటి పారిశుద్ధ్యాన్ని అందించడం కూడా దీని లక్ష్యంగా ఉంది ఓపెన్ డెఫికేషన్ని పూర్తిగా నిర్మూలించి అందరికీ మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పించాలి అనేదే ఈ ఓడిఎఫ్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ సో అలాగే ఇక పేపర్లెస్ డిజిటల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో ఇలాంటివన్నీ కూడా పెంపొందించాలనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది స్వచ్ఛ భారత్కి సంబంధించినటువంటి స్వచ్ఛ సర్వేక్షణకి సంబంధించినటువంటి సర్వే ట్వంటీ ట్వంటీ త్రీ సో ఇటీవల స్వచ్ఛ సర్వేక్షణ్ ట్వంటీ ట్వంటీ త్రీ స్టార్ట్ అయిందా కాలేదా అంటే స్టార్ట్ అయింది అని చెప్పాలి ఈ స్వచ్ఛ భారత్ మిషన్లో భాగం అని చెప్పేసి కూడా మనం చెప్పాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఏమంటున్నాము అని అంటే పెట్టుబడి ప్రోత్సాహక ఒప్పందం అని అని అంటున్నాం దీన్నే ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్ అగ్రిమెంట్ అని అంటున్నాం ఇటీవల ఏ దేశానికి ఏ దేశానికి మధ్యన ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్ అగ్రిమెంట్ అనేది కుదిరింది అని అంటే భారత్ అమెరికా మధ్యన ఈ అగ్రిమెంట్ కుదిరింది అని చెప్పాలి సో ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏంటి అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతర్జాతీయ సంబంధాలకి సంబంధించినటువంటిది ఏమంటున్నాం అంతర్జాతీయ సంబంధాలకి సంబంధించినటువంటి అంశం గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం సో ఇప్పుడు ఈ అగ్రిమెంట్ ఏంటి అంటే ఇరు దేశాల మధ్యన ఏ దేశం అని అంటున్నాం భారత్ అలాగే అమెరికా మధ్యన జరిగినటువంటి ఒప్పందమే ఏంటి ఇటీవల అని రేపు ఎగ్జామ్లో అడుగుతే నువ్వు చెప్పాల్సింది ఇగో ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్ అగ్రిమెంట్ దీన్ని పెట్టుబడి ప్రోత్సాహక ఒప్పందం అని చెప్పేసి చెప్తా ఉన్నాం సో మరి ఈ అగ్రిమెంట్కి సంబంధించి జపాన్ టోక్యోలో జరిగింది సార్ అమెరికా భారత్ ఒప్పందం జపాన్ టోక్యోలో ఎందుకు జరిగింది అనంటే ఇక్కడ క్వాడ్ మీటింగ్ జరిగింది ఏం జరిగింది క్వాడ్కి సంబంధించినటువంటి మీటింగ్ జరిగింది కాబట్టి ఈ సందర్భంగా కలిసిన ఈ సందర్భంగా మీట్ అయినటువంటి ప్రధానులు ఏది భారత్కి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ మోడీ అలాగే అమెరికాకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ జో బైడెన్కి సంబంధించి ఈ ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది సో మరి దీనికి సంబంధించి పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే భారత్ మొదటిసారి ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్ అగ్రిమెంట్ పైన సైన్ చేయడం జరిగింది యుఎస్ ప్రభుత్వం ఈ సంతకం అనేది యుఎస్కి భారత్కి మధ్యన మొదటిసారి ఎప్పుడు జరిగింది అని అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో జరిగింది మళ్ళీ ఎప్పుడు జరిగింది రెండు వేల ఇరవై రెండులో జరిగింది అని అంటున్నాం సో దీనికి సంబంధించి డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో సో దీనికి ఏం చేసింది అని అంటే ముఖ్యమైన పరిణామాలుగా కొన్నింటిని గుర్తించడం జరుగుతూ ఉంది సో ఇటీవల యుఎస్ఏ ఏం చేసింది అని అంటే బిల్డ్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది ఇది రెండు వేల పద్దెనిమిదిలో తీసుకొచ్చింది ఇలా రెండు వేల పద్దెనిమిదిలో తీసుకొచ్చిన తర్వాత ఇగో ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఈ అగ్రిమెంట్కి ఇరు దేశాలు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి అమెరికా యాక్ట్ అమెరికాకి సంబంధించినటువంటి యాక్ట్ ఏంటి అని అంటే బిల్డ్ సో ఈ యాక్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఇది రావడం జరిగింది ఇది వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్ అగ్రిమెంట్ పైన సంతకం చేయడం జరిగింది అని అంటున్నాం సో ఇలా అదనపు పెట్టుబడి మద్దతు డెట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ రీఇన్సూరెన్స్ సంభావ్యత ప్రాజెక్టులు ఇలా గ్రాంట్ల కోసం సాధ్య సాధ్యాలను ఇరు దేశాలు పంచుకుంటాయి అని అంటున్నాం భారత్లో అమెరికా పెట్టుబడులను పెట్టేందుకోసం అని చెప్పేసి ఈ అగ్రిమెంట్ను తీసుకొచ్చారు అని చెప్పేసి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడం జరుగుతూ ఉంది ఇక నెక్స్ట్ భారత్కి సంబంధించి పెట్టుబడుల మద్దతుని అందించడానికి కూడా ఈ అగ్రిమెంట్ అనేది కీలకంగా ఉపయోగపడబోతూ ఉంది ఇక భారత్కి సంబంధించిన పెట్టుబడుల విషయంలో ఇగో ఫైవ్ పాయింట్ ఎయిట్ బిలియన్ విలువైనటువంటి పెట్టుబడి సాధ సాయాన్ని ఇప్పటివరకు అందించాయి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి ఇప్పటివరకే భారత్కి సంబంధించి అమెరికా నెక్స్ట్ టూ పాయింట్ నైన్ బిలియన్ డాలర్లు ఇంకా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా మనం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడం జరుగుతూ ఉంది మరి భారత్ అమెరికా సంబంధాలు ఎలా ఉన్నాయి భారత్ మరియు యుఎస్కి సంబంధించి ప్రజాస్వామ్యం చట్టాల పాలన మానవ హక్కులు దేశాలలో ఒకటికొకటి సంబంధం కలిగి ఉన్నటువంటి దేశాలుగా ఇక్కడ గుర్తించడం జరుగుతూ ఉంది ఇక నెక్స్ట్ రక్షణ సహకారం ఇండియా యుఎస్ డిఫెన్స్కి సంబంధించిన కో ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ఇది రెండు వేల పదిహేనులో పునరుద్ధరించడం జరిగింది రెండు దేశాల మధ్యన భారత్ అమెరికా మధ్యన రెండు వేల పదిహేనులో పునరుద్ధరించినటువంటి అగ్రిమెంట్ ఏంటి అని అంటే ఇండియా యుఎస్ డిఫెన్స్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి చెప్పాలి రెండు వేల పదహారులో భారత్ అనేది మేజర్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ని అమెరికాతో కలిగి ఉంది అని చెప్పాలి నెక్స్ట్ ఇటీవల అమెరికా భారత్కి సంబంధించినటువంటి రక్షణపరమైనటువంటి ఒప్పందాలు అనేవి ఇక్కడ కీలకంగా మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది రెండు వేల పదహారులో లాజిస్టిక్ ఎక్స్చేంజ్ మెమోరాడం ఆఫ్ అసోసియేషన్ అనేది తీసుకురావడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో అమెరికా డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అనేది తీసుకురావడం జరిగింది ఇరు దేశాల మధ్యన రెండు వేల పద్దెనిమిదిలో సెప్టెంబర్లో కమ్యూనికేషన్ల అనుకూలత భద్రతపరమైనటువంటి ఒప్పందం చేసుకోవడం జరిగింది ఇరు దేశాలు రెండు వేల పంతొమ్మిదిలో పారిశ్రామిక భద్రత ఒప్పందం అనేది జరిగింది రెండు వేల ఇరవై అక్టోబర్లో ప్రాథమిక మార్పిడి సహకారం ఒప్పందం అనేది జరిగింది మరి ఇరు దేశాలకి సంబంధించి సైనిక విన్యాసాలు అనేవి కూడా జరుగుతూ ఉన్నాయి ఈ సైనిక విన్యాసాల ద్వారా దేశాల మధ్యన ఉన్నటువంటి నాలెడ్జ్ షేరింగ్ అనేది జరుగుతుంది మరి రక్షణ రంగానికి సంబంధించి రక్షణ సైనిక సమాచారాన్ని మరింత సహకారాన్ని పెంపొందించుకోవడం కోసం వీటిని నిర్వహిస్తూ ఉన్నారు ఇగో టైగర్ ట్రామ్ టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్లో జరిగింది ఇక నెక్స్ట్ యుద్ధ అభ్యాస్ సైన్యానికి సంబంధించి వజ్రప్రహార్ స్పెషల్ ఫోర్సెస్ అనేది నిర్వహించడం జరిగింది అలాగే యుఎస్ ఇండియా జపాన్ మలబార్ నేవల్ ఎక్సర్సైజెస్ని నిర్వహిస్తూ ఉన్నాయి హిందూ మహాసముద్రంలో పాసెక్స్ అనేది జరుగుతూ ఉంది అమెరికా భారత్ మధ్యన నెక్స్ట్ పాలిటీ అండ్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మరొక అంశాన్ని చూడాలి అదే ఏంటి అని అంటే సెక్స్ వర్క్ అనేది ఒక వృత్తి అని చెప్పేసి సుప్రీంకోర్టు మాట్లాడింది ఏమంటున్నాం పాలిటీ అండ్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరో కొత్త అంశాన్ని నేర్చుకుంటున్నాం అది ఏంటి అని అంటే సెక్స్ వర్క్ అనేది ఒక వృత్తి అని చెప్పేసి ఇటీవల ఎవరు తీర్పునివ్వడం జరిగింది అని అంటే సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది అని అంటున్నాం సో ఇటీవల సుప్రీంకోర్టు ఏం చేసింది అనంటే లైంగిక పని ఏదైతే ఉందో దాన్ని ఒక వృత్తిగా గుర్తించాలి అని చెప్పేసి జడ్జ్మెంట్ని ఇచ్చింది సో ఈ తీర్పు అనేది సెక్స్ వర్కర్స్ గౌరవం పెంచేందుకు తీసుకొచ్చినటువంటి తీర్పుగా మనం గుర్తించాల్సి ఉంటుంది సో ఇలా ఈ తీర్పు అనేది ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి పాలిటీ కరెంట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ తీర్పు అనేది అత్యంత ఇంపార్టెంట్ మరి ఏం చెప్తా ఉంది సుప్రీంకోర్టు అని అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కును కల్పిస్తూ ఉంది ఈ ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం సెక్స్ వర్క్ చేస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారిని పోలీసులు ఇబ్బంది పెట్టకూడదు అని చెప్తా ఉంది సో ఇలా పెద్దలు మరియు సమ్మతించినటువంటి సెక్స్ వర్కర్లపై పోలీసుల జోక్యం చేసుకోకూడదు పోలీసులు జోక్యం చేసుకోకూడదు అని చెప్తా ఉంది క్రిమినల్ క్రిమినల్ చర్యలు అనేవి కూడా సెక్స్ వర్కర్లపై తీసుకోరాదు అని చెప్పేసి చెప్తా ఉంది ఎందుకు అనంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ఏం చెప్తా ఉంది అనంటే గౌరవంగా జీవించాలి అని చెప్తా ఉంది కాబట్టి సెక్స్ వర్కర్ని సెక్స్ వర్క్ని వారు వృత్తిగా ఎంచుకున్నారు కాబట్టి వారు గౌరవంగా జీవించాలి కాబట్టి వారి పైన జోక్యం చేసుకోరాదు పోలీసులు అలాగే క్రిమినల్ కేసులు అనేవి పెట్టరాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఇక నెక్స్ట్ పిల్లల రక్షణ విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడింది తల్లి సెక్స్ వర్కర్లో ఉందని చెప్పేసి ఆ తల్లి నుంచి బిడ్డను వేరు చేయడం అనేది సరికాదు అని చెప్పింది అలాగే మైనర్ వ్యభిచార గృహాలలో ఉన్న సెక్స్ వర్కర్లతో నివసించిన పిల్లల అక్రమ రవాణా చేసినట్లు భావించరాదు అని చెప్పేసి కూడా ఇక్కడ వెలువరించడం జరిగింది పిల్లలు సెక్స్ వర్కర్తో ఉన్న అలాగే తల్లితో ఉన్న ఆ తల్లి వ్యభిచారంలో ఉన్న సెక్స్ వర్కర్గా ఉన్న పిల్లల అక్రమ రవాణా జరిగింది అని చెప్పేసి భావించరాదు అని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు అనేది చెప్పింది ఇక మెడికల్ లీగల్ కేర్ గురించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాలి ఎవరైతే సెక్స్ వర్కర్లు ఉన్నారో వారిపై క్రిమినల్ ఫిర్యాదు వచ్చేటువంటి వారికి సంబంధించి ఎలాంటి వివక్షత చూపరాదు అని చెప్పింది అలాగే లైంగిక వేధింపులకు గురైనటువంటి సెక్స్ వర్కర్లకి తక్షణమే వైద్య సహాయం అందించి వారికి లీగల్ సంరక్షణ అనేది కూడా కల్పించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక పోలీసులకి సంబంధించి సెక్స్ వర్కర్ల పైన హింసాత్మకంగా పోలీసులు వ్యవహరించరాదు అని చెప్పింది అలాగే కండోమ్లు వాడడం సెక్స్ వర్కర్లు తీసుకున్నటువంటి చర్యలను పోలీసులు నేరానికి సాక్ష్యంగా చూపెట్టరాదు అని కూడా చెప్పింది ఏం చెప్పింది సుప్రీంకోర్టు అని అంటే సెక్స్ వర్కర్లు కండోమ్లు వాడారని దాన్ని ఆధారంగా చూపెట్టరాదు అని చెప్పేసి చెప్పింది పోలీసులు ఏమైనా హింసాత్మకంగా వ్యవహరిస్తే అసలు వ్యవహరించకూడదు అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పింది ఇక ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించి త్రీ ఫిఫ్టీ ఫోర్ సి అని చెప్పేసి అంట ఉన్నాం ఈ త్రీ ఫిఫ్టీ ఫోర్ సి ఏం చెప్తా ఉంది అని అంటే సెక్స్ వర్కర్లకి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏమైనా మొదటిసారి నువ్వు బయటికి తీసుకొస్తే మీడియా వాళ్ళకి సంబంధించి చెప్పినటువంటి ముచ్చట ఏమైనా బయటికి వస్తే వాటికి సంబంధించి వారికి జైల్ శిక్షను వేసేందుకు ఈ సెక్షన్ అనేది పనిచేస్తుంది అని చెప్పింది సో దీని ప్రకారం మొదటిసారి అట్లా ఫోటోలను వాటిని బయటికి తీసుకొస్తే మూడు సంవత్సరాలు జైలు శిక్ష అనేది అలాగే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా పాల్పడితే ఏడేళ్ల వరకు శిక్షను విధించే అవకాశం ఉంది అని కూడా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పింది మరి ఈ తీర్పును ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తనకున్నటువంటి విశిష్టమైనటువంటి అధికారాలను ఉపయోగించుకోవడం జరిగింది ఇక అధికారాలను గురించి సుప్రీంకోర్టు అధికారం గురించి చెప్తున్నటువంటిదే ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ఈ ఆర్టికల్ వన్ ఫార్టీ టూని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే అపరిమిత అధికారాలు ఉన్నటువంటి తన పవర్స్తో ఇలా సెక్స్ వర్కర్ని ఒక వృత్తిగా గుర్తించాలి సెక్స్ వర్క్ని వృత్తిగా గుర్తించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పునిచ్చింది సో అలాగే మన సెక్స్ వర్కర్స్కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇదే మొదటిసారా ఇంతకుముందు దీనికి సంబంధించి సెక్స్ వర్క్ సెక్స్ వర్కర్స్కి సంబంధించి ఏమైనా ఉన్నాయా అని అంటే బుధాదేవ్ కర్మార్కర్ వర్సెస్ పశ్చిమ బెంగాల్ స్టేట్ కేసు ఉండింది ఇది రెండు వేల పదకొండులో సెక్స్ వర్కర్లకి సంబంధించినటువంటి కేసుగా మనం మొదటిసారి చూడడం జరుగుతూ ఉంది ఆ తర్వాత రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు సెక్స్ వర్కర్లకి గౌరవం ఉండేటువంటి హక్కు ఉందని చెప్పేసి కూడా ప్రత్యేకంగా తన అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది అని అంటున్నాం ఇక దీని తర్వాత ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షివ్ యాక్ట్ ప్రివెంటివ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అనే దాని గురించి కూడా ఇందులో భాగంగా ప్రత్యేకంగా మనం చర్చించాలి ఇప్పుడు సెక్స్ వర్క్ చేసేటువంటి తల్లి దగ్గర పిల్లలు ఉంటే మానవ అక్రమ రవాణా జరిగినట్లు కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది కానీ పంతొమ్మిది వందల యాభై ఆరులో భారతదేశానికి సంబంధించి భారత ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది ఇగో గదే ఈ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి అంటున్నాం మానవ అక్రమ రవాణాను నిర్మూలించేందుకు తీసుకొచ్చినటువంటి చట్టమే ఈ చట్టం ఐటీపీఏ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఏదైతే ఉందో ఇది భారత్లో అనైతిక అక్రమ రవాణాను వ్యభిచారాన్ని ఆపాలని లక్ష్యంగా తీసుకొచ్చినటువంటి చట్టం ఇందులో అక్రమ రవాణాను మాత్రమే పరిగణిస్తూ ఉన్నారు వ్యభిచారం చేసేటువంటి వేష్యలుగా వేశ్యల్ కానీ అలాగే మహిళలు కానీ ఎవరైతే ఉంటారో వారిపైన ఎలాంటి కేసులు పెట్టాలి అని చెప్పేసి ఈ చట్టం చెప్పట్లేదు జస్ట్ అక్రమ రవాణాను అరికట్టాలని మాత్రమే చెప్తున్నటువంటి చట్టం అలాగే దీనికి సంబంధించి ఈ చట్టాన్ని గురించి కూడా మనం ప్రత్యేకంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇలా సెక్స్ వర్క్ అనేది ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిగానే గుర్తించాలి తప్ప దాన్ని ఒక క్రిమినల్ కేసుగా ఇతర కేసులుగా గుర్తించొద్దు పోలీసులు హింసించొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి ఆర్టికల్ ట్వంటీ వన్ గురించి ప్రస్తావించిన అంశాన్ని గుర్తుంచుకోవాలి ఆర్టికల్ వన్ ఫార్టీ టూ గురించి గుర్తుంచుకోవాలి ఈ సబ్జెక్ట్లో అలాగే సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ సి గురించి ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చినటువంటి కేసు బుధాదేవ్ ఖర్మార్కర్ వర్సెస్ పశ్చిమ బెంగాల్ స్టేట్ కేసు ఏదైతే టూ థౌసండ్ లెవెన్ ఉందో దానిని గుర్తుంచుకోవాలి అలాగే ఇక్కడ వచ్చినటువంటి ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ దీనిని గురించి కూడా మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి టాపిక్ని ప్రిపేర్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్